ఇంకా తాగిన సాలు లేకండి, పొద్దు పోయింది కొట్టు కట్టేయాల. చెప్పు తగుద్ది. నేను చెప్పులు కట్టిన జాకెట్లే కొడతాను. అయ్యో తాగితే ఏం అవుతారో ఎదవులకి తెలీదు. ఇట్టాగే అంటే మీ పిల్లలు సీపర్లు అట్టుకుని నా కొట్టు కడుకోతారు. అలాగే రేపు రాత్రికి మళ్ళీ వస్తాను. అట్టగట్టగే ముందు నువ్వు కింద పడిపోకుండా కొంపకు సేరు. గుడ్ నైట్ కస్టమర్స్, సీ యూ టుమారో. మీ హంస ఇది చాలా హాట్ గురు. చందమామ రావి పాటలు పాడుకోడు. వరదేడో ఊళ్ళో ఇన్ని కొంపలుండగా నాకే జరగాల అయ్యి అన్యాయం. చందమామ పడిపోయిందా? మొత్తం చందమామ పడితే కైలాసం కడొచ్చి బయటికి తీసుండ్రా. సగం చందమామే పడిందిరా. ఇందులో ఆపే ఉంది, మిగిలిన ఆపేమైందిరా? నేను ఆపట్లేదురా, నేను దాచేసుకోవడానికి. మరి సగం చందమామ ఏమైందమ్మా? అత్తలకే కదా ఏడుస్తున్నాను. తొట్టిగా మళ్ళీ తొట్టి దగ్గర చేరి ఏడుస్తున్నానేంటి? కైలాసం సమయానికి వచ్చావురా. మరి శంకరదాస్ తొట్టులో సగం చందమామసారి. నాకే పాపం తెలియదురా, తొట్టులో సగం చందమామను నొక్కేసిన తొట్టి దొంగోడిని పట్టుకుని నన్ను కాపాడరా కైలాసం. చెప్తా ఇందాక మీరంతా కళ్ళు కంపంలో కళ్ళు దాగుతుంటే కోటిగాడు మీ తొట్టి దగ్గర రావడం నేను చూసా. ఆడి చేతిలో ఇంత పెద్ద కత్తెర కూడా ఉంది. అయితే ఆడే సగం చందమామ. చూడు నేను చెప్పలే, ఆడి దొంగతనం చేసే సగం చందమామ. నువ్వు దేవుడు రా, ఊరుకు అడుగో చూడు. ఊళ్ళో పెద్ద మనిషిని అని చెప్పుకుంటూ ఇలాంటి దొంగతనం చేస్తారా? ఈ నష్టపోవడానికి ఎందుకు రెచ్చిపోండి? నా తోడ మీద కొడతాడ. ఒరే కోటి బాబు అది కాదు దొంగ బాబు, రారా రారా బయటికి. అలాగేరా అర్ధరాత్రి పూట వచ్చారు. ఈ కోటి గారితో కానీ పనిపడిందా? కైలాసం గారితో సార్ కట్టాడు వచ్చారు. ఎలా చంద్ర పంచి పెట్టారా? ఎందుకో చెబితే గారి గుర్తుకోవడం. ఈ విషయం పేపర్ లో పడితే మన ఇంటికొచ్చి మరీ కొడుతున్నారు. అసలు నేనేం చేశాను రా? అదే తొట్టిలో ఏముందిరా? నీళ్ళు అన్ని రీజన్స్ కరెక్ట్ గా చెప్తున్నావురా. మా ఇంట్లోతో పేసిన చందమామ ఏదిరా? చందమామ చందమామ కాదురా, సగం చందమామ. సగం చందమామ సగం చందమామ అని అమాయకంగా యాక్టింగ్ చేస్తావేంట్రై? నన్ను కొట్టకండి రా, ఇదంతా ఈ కైలాసం గారి ప్లాను. కైలాసాన్ని అంటే కళ్ళు పోతాయిరా. మన ఊరికే దేవుడైన చితి, మన దేశానికే దేవుడైన చితి, మన ప్రపంచానికే దేవుడైన కైలాసాన్ని అంటావా? ఆడు లేకపోతే చంద్రుడు లేడురా, పుణ్యమి లేదురా, కటిక చీకటే రా. ఎలా ఉందిరా? పాపం మీరు కొట్టు కొట్టి వెళ్ళిపోయి మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఈ తొట్టులో ఉన్న సగం చందమామను, మీ తొట్టులో ఉన్న సగం చందమామను తుమ్మ జిగురుతో అతికించి ఆకాశం మరి మళ్ళీ కొడతారా? వెళ్ళిపోండి. ప్రామిస్ ప్రామిస్. ఓకే నేను ఇంటికి వెళ్ళేపటి చంద్రుడు కింద ఆకాశం పైకి చూసి కరెక్ట్ చెప్పారు. నువ్వు నా 10 లీటర్ల పాలు నేలపాలు చేశావు. నేను నువ్వు చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కించాను. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. కైలాసం గడి పంచు అదిరింది గురు. గురు నీకు పంచుల మీద పంచులు, పంచుల మీద పంచులు కదా.